నాని ఎన్డీఏ అంటే డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎవరికి సార్? వచ్చిందంటే డెవలప్మెంట్ తీసుకొస్తాం. ఎవరికి డెవలప్మెంట్? ఎవరికి డెవలప్మెంట్? ఏ రాష్ట్రంలో డెవలప్మెంట్ సార్? ఒక్కసారి ఈ 10 ఏళ్లలో మోడీ చేసిన అప్పులు చూస్తే ఆకాశానికి ఎంత సార్? నేను దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి హద్దులు లేవు. అప్పులు చేయటాగా అప్పులు చేయకూడదంటాకి ఎంత చేయాలంటాకి కేంద్ర ప్రభుత్వానికి హద్దులు లేక మొత్తం ఎక్కడికి పడితే అక్కడికి అప్పులు చేస్తున్నారు. వాళ్ళ అప్పులు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. ఇవాళ అప్పు ఎంత ఎగబాకిందో భారతదేశాన్ని మీకు ఈ సంవత్సరానికి 200 లక్షల కోట్లు ఉండేదండి. ఈ సంవత్సరానికి 200 లక్షల కోట్లు, 53 లక్షల కోట్లు ఉంది ఆయన వచ్చినప్పుడు. మరి మరి ఈ అప్పులని ఎక్కడికి వెళ్ళి ఎవడు చేశాడు అప్పు? మోడీగా చేసింది. ఇది కాకుండా పెట్రోలియం డీజిల్ మీద ఎన్ని శాతం పెట్టి ఎన్ని లక్షల కోట్లు తీసుకున్నారో రాష్ట్రానికి వాటా ఇవ్వాల్సి వస్తుందనండి. సెస్సు మీద సెస్ వేసుకున్నారు, సెస్సు అయితే వాటాలు ఇవ్వాల్సిన పని లేదు. కానీ నానిగారు ఇదే మాట కనీసం సంవత్సరం కింద మాట్లాడితే బాగుండేది. ఓకే, నానిగారు గారు అన్యాయం ఈరోజు మచిలీపట్నంలో కూడా సభ జరిగింది, జగన్మోహన్ రెడ్డి సభ జరిగింది. పాటు పడుతున్నారు. గత 5 ఏళ్లలో మోడీ గురించి నేను నిక్కచ్చిగా పరుషంగా బోల్డన్ని సార్లు మాట్లాడడానికి కావాలంటే రజనీకాంత్ గారి దగ్గర ఫైల్స్ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మోదీ గురించో బీజేపీ గురించి మాట్లాడేవాళ్ళు, పార్టీ గురించి నానిగారు ఎక్కువ. కానీ నానిగారు ఈరోజు మచిలీపట్నంలో కూడా సభ జరిగింది కొద్దిసేపటి క్రితం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనని లేకుండా చేయటానికి, అంటే పరిపాలనలో లేకుండా చేయటానికి ఒక కుట్ర జరుగుతోంది, ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక జరుగుతోంది. తను గనక అధికారంలో లేకపోతే పథకాలు ఆగిపోతాయి. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అనేది మిమ్మల్ని మీరు ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం చేసిన వ్యాఖ్యల లేదు అనుకుంటే నిజమా? నిజమైతే ఎలా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బందరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చాడు. మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో లేకుండా అధికారంలో లేకుండా కుట్రలు చేస్తున్నారు. సాఫీ దమ్మున్న రాజకీయం చేయటం లేదు, అధికారులను మారుస్తున్నారు. ఇవాళ చెప్పండి సార్, గత 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ఉప్పు కారమా పసుపు కుంకుమ వేస్తే ముక్కలు ముక్కలుగా వేస్తే ఎలక్షన్ కమిషన్ అడ్డు చెప్పదు. కానీ ఇవాళ 5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా 58% ఆసరా డ్వాక్రా అక్క చెల్లెల డబ్బులు 58% ఇప్పటికే అకౌంట్ లో పండి, ఇంకా 42% పడాలి. ఈ 42% పడకుండా ఆపినోడు ఎవడు? మోడీ ప్రభావం లేదా? చేయూత డబ్బులు డ్వాక్రా 3 సంవత్సరాలు చేయూత డబ్బులు వేసి 4వ విడత ఈయనకుండా ఆపినోడు ఎవడు? ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి ప్రోగ్రామ్ ని చేయూత ఆపారు. పిల్లల విద్యా దీవెన వసతి దీవెన ఆపారు. పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి కాలేజీ ఫీజులు ఆపారు. ఓబీసీ నేస్తం అగ్రవర్ణాల పేదలకు ఇచ్చేటువంటి డబ్బులు ఆపారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ కంటే ముందే బటన్ నొక్కడం, కొంత డబ్బులు పట్టడం కూడా జరిగింది. అంటే ఇట్లాంటి మంచి ప్రజలకు జరిగే మంచినంతా కూడా ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టి ఆపుతున్నారు. మరి 5 ఏళ్ల క్రితం చంద్రబాబుని ఎందుకు ఆపలేదు? ఆ ఉప్పు కారం పసుపు కుంకు పేరుతో 3 ముక్కలు వేసి ఏది చేశాడు కదా, అది ఎందుకు ఆపలేదు? మరి ఓటు రేపేస్తంటే కూడా పోలింగ్ ముందు రోజు కూడా డబ్బులు పండినాయి కదా. అంటే అధికారులను మార్చేస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, టెర్రరైజ్ చేస్తున్నారు అధికారుల్ని, ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేస్తున్నారు. పోలీసుల్ని అధికారుల్ని ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిర్బంధించి ఓట్లు సాఫీగా జరగకుండా చూడటానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు చెప్పారు. మోడీ కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రలు చేసినా నన్ను కాపాడుకునే బాధ్యత మీదే అని ప్రజలకు బాధ్యత చెప్పాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి.